దేశంలో ఎక్కడా లేని విడ్డూరాలు ఆంధ్రప్రదేశ్లోనే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే చాలామంది సంపన్నులు కూడా కక్కుత్తి పడుతూ ఉంటారు కొన్ని కొన్ని విషయాల్లో. నిజంగా తర్వాత వాళ్ళకి వాళ్ళే ఆశ్చర్యపడతా ఉంటారు, నేనైనా ఈ పని చేసిందని. ఇప్పుడు అటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో అని చూస్తే లక్షల్లో ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు కాదు. ఇదంతా తాజాగా ప్రజాసాధికార సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మొత్తం కుటుంబాలు ఎన్నున్నాయి అని ఒక లెక్క వేసి ఆ కుటుంబాల్లో ఎంతమందికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి అనే లెక్కలు బయటకు వచ్చినప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యం గొలిపే అంశాలు. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి అని అయితే చాలామంది కోరుకుంటున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఉన్న కుటుంబాల సంఖ్య అక్షరాల 1.52 కోట్లు, కుటుంబాల సంఖ్య 1.52 కోట్లు. అయితే 1.52 కోట్ల కుటుంబాలు ఉంటే ఎన్ని రేషన్ కార్డులు ఉండాలి? తెల్ల రేషన్ కార్డులు. అంటే అసలు తెల్ల రేషన్ కార్డు ఎవరికి ఇస్తారు? ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు, ఆర్థికంగా బడుగు జీవులు, అంటే వాళ్ళ ఆదాయాన్ని బట్టి వాళ్ళకి ఈ వైట్ రేషన్ కార్డు అనేది మంజూరు చేస్తారు. అయితే మొత్తం 1.52 కోట్ల కుటుంబాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో తెల్ల రేషన్ కార్డులు 1.5 కోట్లు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే ప్రభుత్వం అందించే బియ్యం ఇటువంటివన్నీ కూడా తీసుకోలేని వాళ్ళు, అంటే ప్రభుత్వ రేషన్ తీసుకోలేని వాళ్ళు కేవలం 2 లక్షల కుటుంబాలే. ఇక్కడ ఇది ప్రశ్న. అంటే 2 లక్షల కుటుంబాలు మాత్రమే సంపన్నులు ఉన్నారా ఆంధ్రప్రదేశ్లో? మిగిలిన వాళ్ళందరూ నిరుపేదలైనా కటిక పేదలు అంతా ఉన్నారా? ఒక పక్క ప్రస్తుత ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ చెబుతూ వస్తుంది పేదరికం నిర్మూలించేస్తున్నాం, పేదరికం ఎక్కడా కనిపించట్లేదని. ఇటువంటి టైంలో గత ప్రభుత్వం హయాంలో కూడా లెక్కలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు గారి హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులో ఉన్న కుటుంబాలు 1.47 కోట్లు ఉంటే అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 1.5 కోట్లకు పెరిగింది. 1.5 కోట్లు అంటే దాదాపు 30 లక్షల రేషన్ కార్డులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలామందికి ఇచ్చారు. అంటే ఇక్కడ ఈ 30 లక్షల మంది అసలైన నిరుపేదలు అయితే గతంలో చంద్రబాబు గారి హయాంలో ఉన్న 1.47 కోట్ల మందిలో ఎంతమంది నిరుపేదలు ఉన్నారు, ఎంతమంది సంపన్నులు ఉన్నారు? ఎవరికి వాళ్ళు ఇక్కడ నిజాయితీగానే ఇచ్చారనుకుందాం ఈ 30 లక్షల రేషన్ కార్డులు. ఇంతకుముందు మరి జన్మభూమి కమిటీలు పెట్టో లేదంటే వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నారని అనుకున్నారు. మరి వాళ్ళల్లో ఎంతమంది నిరుపేదలు ఉన్నారు, ఎంతమంది సంపన్నులు ఉన్నారు, ఆ లెక్కలు ఏమైనా తెలుస్తారా? లేదంటే ఇప్పుడు తాజాగా ఇచ్చిన 30 లక్షల మందిలో కూడా ఏమన్నా అక్రమంగా కొన్ని కార్డులు వెళ్ళిపోయినాయా? ఇవన్నీ అంటే కుటుంబ సభ్యులను కనుక ప్రామాణికంగా తీసుకుంటే 95% మంది రేషన్ పరిధిలో ఉంటే కేవలం 5% మంది మాత్రమే ఈ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు అనేది ఈ అంకెలను చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజాసాధికార సర్వే చేసిన ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే అసలు ఆంధ్రప్రదేశ్లో కేవలం 95% మంది రేషన్ కార్డులు తీసుకుంటున్నారు. అంటే 95% మంది నిరుపేదలు ఉంటే కేవలం 5% మంది మాత్రమే సంపన్నులు ఉన్నారా అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా పెరిగిపోతుంది. అంటే ఇక్కడ పేదరికం తగ్గిపోతుందని చెప్తున్నాయి ప్రభుత్వాలు పక్క, కానీ వీళ్ళందరికీ ఇంతమందికి దారిద్ర్యక దిగువన ఉన్న వాళ్ళకే తెల్ల రేషన్ కార్డులు ఇస్తామంటారు కాబట్టి మరి నిజంగా వైట్ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరూ కూడా నిరుపేదలు అయితే ఇంకా పేదరికం ఎక్కడ తగ్గినట్టు? ఒకవేళ ఇక్కడ అక్రమం జరిగింది అని అనుకుందాం, ఒకవేళ ఇదే కనుక జరిగితే ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రేషన్ ద్వారా వెళ్తున్నవి కానివ్వండి, ఇతరేతర సంక్షేమ పథకాలు, ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు కానివ్వండి, ఇవన్నిటి ద్వారా రాష్ట్ర ఖజానాకు ఎంత దెబ్బ పడుతోంది? ఆర్థికంగా ప్రజాసొమ్ము మళ్ళీ నిరుపేదల పేరుతో సంపన్నులకు కూడా వెళ్ళిపోతుంది. అంటే ఇందులో నిరుపేదలు లేరని నా ఉద్దేశం కాదు, పేదలు లేరని ఉద్దేశం కాదు, వాళ్ళల్లో వేళ కూడా మిక్స్ అయిపోయి వాళ్ళకి అందాల్సిన పథకాలు వీళ్ళు కూడా తినేయడం, ఇది ఎంతవరకు సమంజసం అనేది. ఇంత భారీగా అనర్హులకు రేషన్ కార్డులు ఇవ్వడం ఏమాత్రం మంచిది కాదు ఆంధ్రప్రదేశ్కి అనేది కూడా కొంతమంది నిపుణులు సూచిస్తున్న సలహా. మరి వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లాంటి సంపన్న రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఎందుకు చోటు చేసుకుంది అనేదే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు సైతం ప్రశ్నిస్తున్నారు. నిపుణులు సైతం ఇటువంటి పరిస్థితి సరైనది కాదు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి అనేది, దీని మీద ప్రభుత్వం దృష్టి సారిస్తుందా, నిజమైన అర్హులకు నిజమైన నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదు, కానీ కొంతమంది వాళ్ళకి సరైన ఇన్కమ్ చూపించకుండా వాళ్ళు ఏదో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నాము అని చెప్పి కొన్ని కొన్ని ఆధారాలు చూపించి రేషన్ కార్డులు తీసేసుకొని ప్రభుత్వ పథకాలు వాళ్ళు పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. దీనివల్ల నిరుపేదల సంఖ్య పెరిగిపోతుందే తప్ప ఆంధ్రప్రదేశ్లో లెక్కల్లో చూస్తూ ఉంటే మాటలకు మాత్రమే తగ్గిపోతుంది అనేదానికి పరిమితం అవుతుంది. వాస్తవానికి అక్కడ జరుగుతున్న సీన్కి చాలా డిఫరెన్స్ ఉంది అనేది ఈ ప్రజాసాధికార సర్వేలో
తేలిన లెక్కల సారాంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి దీని మీద ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.